గొడుగు లేకుండా ఎందుకు వచ్చారయ్యా? అది సరే, నువ్విలా వచ్చావేంటి? ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదండి. అత్తయ్య టెన్షన్ పడుతున్నారయ్యా. ఎందుకు రాకూడదు? ఇదే ఉన్న దయ్యాల భూతాల ఏరియానే ఏంటి? ఏమో తెలీదు, ఫోన్ చేస్తే మీ ఫోన్ కనెక్ట్ అవ్వడం లేదు, అందుకే నేనే వచ్చాను. ఈ పొలాల్లో పట్టీల సౌండ్ వినిపించింది కావేరి. కానీ మనిషి మాత్రం కనిపించలేదు. అది నేనే, జ్వాలామాలిని. అవును, నువ్వేంటి కొంచెం నర్వస్ గా కనిపిస్తున్నావు? నిజంగా అలా కనిపిస్తున్నానా? కావేరి మొహంలో ఏది తాగదు కదా. ఏంటి కావేరి, ఏదైనా ప్రాబ్లమా చెప్పు. ప్రాబ్లమ్స్ లేకుండా ఎలా ఉంటాయి? ఏ దోషం ఎటు నుంచి వస్తుందో, ఏ కష్టం ఎన్ని కన్నీళ్ళను తీసుకొస్తుందో ఎవరికి తెలుసయ్యా? ఏ, ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? సరే పదండి. నీ దగ్గరకు వచ్చేస్తాను, త్వరలోనే వచ్చేస్తాను. Oh.
కావేరి, నేను ఇలా కఠినంగా మాట్లాడుతున్నానని నీ మనసుకి అనిపిస్తూ ఉండొచ్చు. నిజానికి నువ్వు తిరిగి ఇంటికి రాకుండా ఉంటే నేను సంతోషపడేదాన్ని. నా కొడుకు జీవితంలోంచి వెళ్ళిపో కావేరి. ఇంకో రెండు రోజులుండి వెళ్ళొచ్చు కదమ్మా. అవునమ్మా, మీరు వెళ్ళిపోతుంటే మనసుకి కొంచెం కష్టంగా ఉందమ్మా. చాలా సంవత్సరాల తర్వాత నా మనవరాలిద్దరి సీమంతం చూసి అంతులేని తృప్తి, అవధుల్లేని ఆనందాన్ని అనుభవించానమ్మా. మీరిప్పుడు వెళ్ళిపోతుంటే బాధగా ఉందమ్మా. ఇంకో రెండు రోజులు ఉండండి అమ్మా. ఏదో మన సాగలేక చెప్తున్నానమ్మా, అంతే. ఇక నీ కష్టాలన్నీ తీరిపోయాయమ్మా. ఇంక మీ ఇద్దరిని ఎవ్వరూ విడదీయలేరమ్మా. సంతోషంగా ఉండమ్మా, సంతోషంగా ఉండు. చూడు, మీ భార్య భర్తలిద్దరూ కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎటు నుంచి ఏ కష్టం వస్తుందో మాకే అర్థం కావడం లేదురా. అమ్మా, మీరేం టెన్షన్ పడకుండా బయలుదేరండి, కావేరి నేను వెనకే వస్తాం. ఈ ఊర్లో మళ్ళీ నాన్నగారి పేరు మీద ఫ్యాక్టరీలు పెట్టే ఆలోచన చేయకు, నాకు ఇష్టం లేదు. అమ్మా, అది జస్ట్ ప్రపోజల్ మాత్రమే. అది ఏదైనా సరే వద్దన్నాక వదిలే అఖిల్. అలాగేనమ్మా. కావేరిని కాస్త జాగ్రత్తగా చూసుకో అయ్యా. అలాగే తాతయ్య. కావేరి, నేను ఇలా కఠినంగా మాట్లాడుతున్నానని నీ మనసుకి అనిపిస్తూ ఉండొచ్చు. నిజానికి నువ్వు తిరిగి ఇంటికి రాకుండా ఉంటే నేను సంతోషపడేదాన్ని. ఏంటి కావేరి డల్గా ఉన్నావు?
ఏం లేదయ్యా. నా కొడుకు జీవితంలోంచి వెళ్ళిపో కావేరి. కావేరి ప్లీజ్, నువ్వలా మూడిగా ఉంటే నేను చూడలేను. నీకేం కావాలో అడుగు, నీ మూడ్ సెట్ చేస్తాను. గర్భవతి అయిన భార్యను భర్త బాగా చూసుకోవాలని గుర్తు చేయడం కోసం సీమంతం చేస్తారు. నీకేం కష్టం వచ్చిందో నాకు చెప్తేను కదా డియర్. ఏవయ్యా, మీకు అమ్మ అంటే ఇష్టమా నాన్న అంటే ఇష్టమా? అమ్మా. మీకు అమ్మ అంటే ఇష్టమా నేనంటే ఇష్టమా? నాకు అమ్మాయి ఇష్టమే, నువ్వంటే కూడా ఇష్టమే. అలా కాదు, ఎవరో ఒకరి పేరు మాత్రమే చెప్పాలి. ఒకరి పేరే చెప్పాలా? అవును, నేనా మీ అమ్మ? ఏంటి అమ్మ మీద కోపమా? అమ్మ ఏదైనా హార్ష్గా మాట్లాడిందా? అయినా అమ్మ కరెక్ట్గా మాట్లాడుతుంది, పొరపాటున ఒక్క మాట కూడా అంది కదా. మీ అమ్మ మీద అంత నమ్మకమా? అమ్మంటేనే నమ్మకం కావేరి. అంటే మీకు నాకంటే మీ అమ్మ ఇష్టం కదా? నేను అలా చెప్పలేదే. అంటే మీ అమ్మ కంటే నేనే ఇష్టమా? ఈ భార్యలున్నారే, వీళ్ళకి అప్పుడప్పుడు భర్తల్ని ఇరుకున పెట్టి ఫుట్బాల్ ఆడుకోవాలనిపిస్తుంది కదా కావేరి. మ్యాటర్ డైవర్ట్ చేయకండి. మీ అమ్మ అంటే ఇష్టమా నేనంటే ఇష్టమా చెప్పండి. అటువైపు వెళ్తుంది, పదండి పట్టుకుందాం పదండి. కావేరి, ఎవరో అమ్మాయిని వెంట పడుతున్నారు. ఏవయ్యా, వెళ్ళి కాపాడండి అయ్యా. Oh, my God.
చేతుల్లోంచి తప్పించుకుని వెళ్ళలేవు మరదలా బావా ప్లీజ్ నన్ను వదిలిపెట్టు డింగు డింగు నువ్వు నేను ఒకటే శుభమూర్తం ఇదే జ్వాల మాలిని ఈ కాగడాలే అగ్నిసాక్షి ఈ పౌర్ణమి నిండు చందబామ కళ్యాణ మండపం ఈ పచ్చని అడవులు పండు వెన్నెల్లో ఈ నాగదేవత సమక్షంలో పెళ్లి జరిగితే నిండు నూరేళ్ళు మనం కలిసి ఉంటాం జ్వాల మాలిని పెళ్లి జరిపించడానికి పంతులు కావాలి కదా డింగు డింగు ఎవడ్రా అది నీ బలవంతం పెళ్లికి డోలు వాయించడానికి వచ్చాను మిస్టర్ బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నాడా అవును సార్ డింగు డింగు పెళ్లికి పిలిస్తేనే వెళ్ళాలి చావుకు పిలవకుండా వెళ్ళాలి ఇంతకీ నువ్వు వచ్చింది నా పెళ్లిక నీ చావుక డిసైడ్ చేసుకో మిస్టర్ ఎవడరా నువ్వు గెటప్పే విచిత్రంగా ఉంది డింగో డింగు ఇది నాకు ఇష్టమైన కౌబాయ్ గెటప్ ఆర్టిస్ట్ వా నేను ఆర్టిస్ట్నే కానీ ఇది పెళ్లి షూటింగ్ కాదు తనుడా వరదలు నేను తన భావని పెళ్లికి దోహంది నేను ఎస్ అని బలవంతంగా చేసుకుంటున్నాను మ్యాటర్ అర్థమైంది కదా నువ్వు ఇక డింగో డింగు ఇంకా రాలేదు డింగు డింగు నేను ఫస్ట్ వార్నింగ్ ఇస్తాను మాట వినకపోతే వాడికి నెక్స్ట్ డే మార్నింగే ఉండదు ఈ అమ్మాయిని వదిలిపెట్టకపోతే నీకు మార్నింగ్ ఉండదు ఏయ్ ఎవరురా నువ్వు మధ్యలో మధ్యలో వినిపిస్తున్నావు జ్వాలా ఏంటిది సడన్ గా నన్నెందుకు వాటేసుకున్నావు ఇప్పుడు నా ఒంటి మీద ఏమీ లేవు అఖిల్ గారు ఏం చూసావు చెప్పు